1 కొరింథీయులకు 9వ అధ్యాయం 25వ వచనములో వ్రాయబడిన దేవుని వాక్యమును చూద్దాం. ఒకరోజు మనం నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించదము. పరలోక ద్వారం విశాలంగా తెరవబడి మనం పరలోకం దిశగా వెళ్లినప్పుడు ఎక్కువ మహిమను పొందుకుంటామని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ఇక్కడ ఇవ్వబడిన వాక్యములలో ఇలా సెలవిస్తుంది, మరియు పందెమందు పోరాడు, ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. 2 రకాల కిరీటాలు కలదు, క్షయమైనది మరియు నిత్యమైనది. ఈ కారణముగా నిత్యము నిలిచియుండే కిరీటమును పొందుకునుటకు మనం కష్టపడి పనిచేయవలెనని వ్రాయబడెను. మనం ఈ అక్షేమగు కిరీటాన్ని కాపాడవలెను. 26వ వచనాన్ని చూద్దాం. కాబట్టి నేను గురిచూడని వానివలే పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కేవలం మనం కోరుకున్నట్లుగా జీవించుటకు బదులుగా మనం, నా నిత్య జీవపు కిరీటాన్ని నేనెలా కాపాడుకోగలను, నేనేమి చేయవలను అని ఆలోచించవలను, నేను దేవునికి మహిమను ఎలా చెల్లించగలను, నేను సమరియ మరియు భూదిగంతముల వరకు దేవుని నామము యొక్క మహిమను ఎలా ప్రకాశింపజేయగలను. ఈ విధంగా మన క్రియలతో దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో మనం ఆలోచించవలెను. లక్ష్యం లేకుండా పరుగెత్తటం లేదా గాలిని కొట్టటం ఎంత వ్యర్థము. ఉద్దేశ్యం తెలియకుండా దేనినైనా రక్షించడం వ్యర్థమైనది. మనం మొదటగా గ్రహించి ఏమి సంరక్షించవలెనో తెలుసుకోవలెను. కావున ఇక్కడ ఇలా వ్రాయబడెను, కాబట్టి నేను గురిచూడని వానివలే పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. నేను నిత్య జీవమును మరియు పరలోక రాజ్యమును కాపాడవలను. నాకు పరలోక రాజ్యమును అనుగ్రహించిననే దేవుని వాగ్దానమును తప్పక విశ్వాసించవలను. నేను నా విశ్వాసాన్ని నిలుపుకోవలను. నేను సత్యమును కాపాడవలను. మనం రక్షించుటకు ప్రయాసపడవలసిన సారము ఇదే. దీనికోసమే మనంతటా మనం అంకితం కావలను. మనమెన్నటికీ పెంకుతో నిమగ్నమవ్వకూడదు, లేక దానిచేతనే మోసపోకూడదు, మరియు చివరకు సారాన్ని కోల్పోకూడదు. చాలా ధన్యవాదములు.